హాయ్ వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేతి బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ నేతి బీరకాయలు అనేవి సీజనల్ వైజ్గా దొరుకుతాయి సో నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు నేతి బీరకాయలు నూనె మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి చింతపండు ఉప్పు ఇది చాలా క్విక్ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని సేమ్ ప్యాన్లోనే బీరకాయ ముక్కల్ని తరిగి పెట్టుకున్న నేటి బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి దానిపై వెంటనే సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి సిమ్లో ఉంచడం వల్ల మగ్గుతా చూడండి సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్న పప్పుల్లోకి ఈ నేటి బీరకాయ ముక్కల్ని వేయాలి దానిలో కొద్దిగానే కదా ఇందాక సాల్ట్ వేసాం సాల్ట్ కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా వేసి మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు పోపు కోసం స్టవ్ పై చిన్న పాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ పోసుకుని మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందులో వెల్లుల్లిపై కావాలనుకుంటే వెల్లుల్పాయి వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది పచ్చిమిర్చితో కూడా చేస్తారు ఇక్కడ నేను ఎండుమిర్చితో చేశాను సో గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్లోకి తీసుకుని పోపు వేసుకోవడమే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్